అందరికీ నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. నిన్న అసలు బంగ్లాదేశ్ ఎలా ఏర్పడింది, బ్రిటిష్ కాలంలో ఈ తూర్పు బెంగాల్కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, అది బంగ్లాదేశ్గా ఏర్పడటానికి దారితీసిన చారిత్రక నేపథ్యం ఏమిటి అన్న విషయాలు మనం చూసాం. 11/1/1972 బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత షేక్ ముజిబుర్ రెహమాన్ గారు బంగ్లాదేశ్కి మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన పరిపాలన చేపట్టిన అధ్యక్షుడిగా చేపట్టి ప్రధానమంత్రిగా వేరే వాళ్ళని మళ్ళీ 1 సంవత్సరంలోనే మార్చారు. అంటే ఆయన ప్రధానమంత్రిగా కాకుండా మళ్ళీ అధ్యక్షుడికి మొత్తం టోటల్ పరిపాలన బాధ్యతలు అప్పగిస్తా చేశారు. అయితే 1975 సైనిక తిరుగుబాటులో మొత్తం ఆయన కుటుంబ సభ్యులందరూ చనిపోవాల్సి వచ్చింది. తర్వాత అప్పుడు సైనిక తిరుగుబాటు చేసిన వాళ్ళ మీద మళ్ళీ ఇంకొకరు సైనిక తిరుగుబాటు, రషీద్ అన్న ఆయన సైన్య తిరుగుబాటు చేసి వాళ్ళని చంపేస్తే మళ్ళీ రషీద్ గారి మీద జియాబుర్ రెహమాన్ అని ఆయన సైనిక తిరుగుబాటు చేసి అధ్యక్ష బాధ్యతలు చూపించారు. అప్పుడు రషీద్ గారిని చంపేశారు. తర్వాత జియాబుర్ రెహమాన్ గారిని కూడా సైనిక తిరుగుబాటు జరిగింది. తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడాలి అన్న లక్ష్యంతో జియాబుర్ రెహమాన్ భార్య బేగం ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ షేక్ హసీనాకి సంబంధించిన, షేక్ హసీనా గారికి సంబంధించిన అవామీ లీగ్ పార్టీ, ఈ రెండు ప్రధానమైన కంటెండర్లుగా బంగ్లాదేశ్లో ఉంటూ వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన చాలా కీలకమైన అంశం ఏంటంటే జమాయితే ఇస్లామీ రాడికల్ ఇస్లామిక్ సంఘం ఈ రెండు మొదటి నుంచి బంగ్లాదేశ్ ఏర్పాటుని కూడా వ్యతిరేకించేంత శక్తులు. అంటే బంగ్లాదేశ్ సపరేట్గా ఉండాల్సిన అవసరం ఏంటి, పాకిస్తాన్ అనేది ఒకసారి బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత పాకిస్తాన్ ముస్లింల కోసమే ఏర్పాటైన తర్వాత, భారతదేశంలో ఉండే ముస్లింలకి ప్రత్యేక దేశం ఏర్పాటైన తర్వాత మళ్ళీ బెంగాలీ ముస్లిము ఇంకొక ముస్లిం అనే పేరుతో మళ్ళీ మీ ఆచార అలవాట్లు అవన్నీ పేరుతో మీరు బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పాటు చేయాలి, మీరు హిందువుల పద్ధతిలో చీరలు కట్టుకుని ఎందుకు ఉండాలి, మీరు ముస్లిం సంప్రదాయ దుస్తులకి మారిపోవాలి, మీరు ఉర్దూ నేర్చుకోవాలి అనే భావజాలం ఉన్న శక్తులు జమాతే ఇస్లామీ రాడికల్ ఇస్లామిక్ సంఘం ఇటువంటివి కొన్ని మొదటి నుంచి ఉన్నాయి. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు పెట్టిరిగిపోవటం, తర్వాత జరగటం కూడా అందులో ఉన్నాయి. మన దేశంలో కొన్ని శక్తులు ఎలా ఉంటాయి అక్కడ కూడా అలాగే ఉన్నాయి. అయితే తన తండ్రిని చనిపోయినప్పుడు విదేశాలలో ఉన్న షేక్ హసీనా గారు భారతదేశానికి వచ్చి భారతదేశంలో రాజకీయ ఆశ్రయం దాదాపు 6-7 సంవత్సరాలు పొంది ఇక్కడి నుంచే బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీని నడుపుతూ 1991 అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో కంటెస్ట్ చేసి ఓడిపోయారు. బంగ్లాదేశ్లో ఒక సంప్రదాయం ఉంది, ఏంటి అని అంటే ప్రతి ఎలక్షన్ల ముందు అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం దిగిపోవటం, ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఆ తాత్కాలిక ప్రభుత్వం హయాంలో ఆధ్వర్యంలో ఎన్నికలు జరగటం, ఆ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి అధికారాన్ని అప్పగించటం అనేది అక్కడ ఎన్నికల సంప్రదాయం. మనలాగా మన దేశంలో లాగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు లేదా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కాకుండా ప్రభుత్వము ఒక తాత్కాలిక వ్యక్తికి, ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తికో అటువంటి వ్యక్తులకు అప్పగించటం, వాళ్ళ ద్వారా ఎన్నికలు నిర్వహించటం అక్కడ సంప్రదాయం. 1996
షేక్ హసీనా గారు మొట్టమొదటిసారి అక్కడ అధికారం చేపట్టారు. 1996 నుంచి 2001 వరకు ఆమె అనేక సంస్కరణలు బంగ్లాదేశ్లో ప్రవేశపెట్టారు. అనేక ప్రజా అనుమోదం ఆమోదం పొందిన కార్యక్రమాలను ఆమె చేపట్టారు. ఆ డీటెయిల్స్లోకి మనం వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి అది చెప్పటం లేదు. కానీ ఆమె ఎన్ని ఆకర్షణీయ పథకాలు చేపట్టినా 2001 తిరిగి ఓడిపోయారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన బేగం ఖలీదా జియా అధికారంలోకి వచ్చారు. ఆమె 2001 నుంచి 2006 దాకా అధికారంలో ఉన్నారు. అప్పుడు షేక్ హసీనా గారిని జైల్లో పెట్టడం, అవినీతి కేసులు, ఇటువంటివన్నీ కొన్ని కంట్రీస్లో, ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇటువంటి కంట్రీస్లో ఎలాగైతే జరుగుతాయో అక్కడ కూడా ఇదే రకమైన ప్రస్థానం జరిగింది. 2008 దాకా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు విషయంలో జరిగిన గొడవల వల్ల, గొడవలంటే ఫలానా వ్యక్తిని తాత్కాలిక వ్యక్తిగా పెట్టి ప్రభుత్వ అధినేతగా పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుపుతారంటే ఆయన మీ క్యాండిడేటు, ఈయన మీ క్యాండిడేటు లాంటి వివాదాలు రావటంతో 2006 నుంచి 2008 దాకా ఎలక్షన్లు జరగలేదు. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా వివిధ వ్యక్తులు ఉంటూ వచ్చారు. 2008 ఎలక్షన్లు జరిగినాయి. మళ్ళీ షేక్ హసీనా గారు మళ్ళీ అధికారం చేపట్టారు. 2008, 2013, 2018, 2024 జనవరి ఈ 4 పర్యాయాలు షేక్ హసీనా గారే బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చూపించారు. ఆమె అప్రహతిగతంగా 14 కంటిన్యూస్గా ఉన్నారు అధికారంలో. ఈ 14 బంగ్లాదేశ్ జీడిపి పాకిస్తాన్, శ్రీలంక, ఈ చుట్టుపక్కల మన చుట్టుపక్కల ఉన్న అనేక దేశాల ఆర్థిక ప్రగతిని మించిపోయింది. వస్త్ర ప్రపంచపు ఎగుమతులలో ప్రపంచంలోనే ఒక ప్రధానమైన ఎగుమతిదారుగా బంగ్లాదేశ్ మారింది. అయితే పాజిటివ్లు ఎన్ని చెప్పుకున్నా నెగిటివ్లు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్లో 3 కోట్ల మంది నిరుద్యోగులు ఉండటం ఆమెకి మొదటి నుంచి కూడా అదొక థ్రెట్గా మారితోనే వచ్చింది. 2013, 2018 ఆమె అధికారంలోకి వచ్చినప్పుడు ముక్తివాహిని పేరుతో 1971 ఎవరైతే సైనికులుగా మారి పాకిస్తాన్ సైన్యం మీద పోరాటం చేశారో వాళ్ళని ముక్తివాహిని సైనికులుగా పిలుస్తూ వాళ్ళకి 30% రిజర్వేషన్లు కల్పించడాన్ని మొదట్లో కామ్గా ఉన్న తర్వాత 2013 నుంచి వాటి వ్యతిరేకంగా ఉద్యమాలు రావటం బిగిన్ అయింది. ఎప్పటికప్పుడు ఆ ఉద్యమాలని అణిచివేసిన ఆమె 2018 వాటిని తీసేయటం, హైకోర్టులో కేసు వేసి హైకోర్టు లేదు ఆ రిజర్వేషన్లు ఉండాల్సిందే అని రావటం అనేది ఈమె దొడ్డిదారిన హైకోర్టు ద్వారా చెప్పించింది. ఆమె కావాలనే ప్రవేశపెట్టింది. 1971 స్వాతంత్రం వస్తే 2020 దాకా, అంటే దాదాపు 50 సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్లు ఏంటి, ఈ నిరుద్యోగంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇది కరెక్ట్ కాదు కదా అనేది ఒక ప్రధానమైన ఆందోళనకి, ఉద్యమానికి ఊపిరి పోసిన దానిగా చాలామంది భావిస్తారు. కానీ ఇది ఒక వంక మాత్రమే. ఎందుకు ఇది ఒక వంక అని అంటున్నామంటే 1971 పాకిస్తాన్కి మనకి బంగ్లాదేశ్ ఏర్పాటు విషయంలో యుద్ధం వచ్చినప్పుడు అమెరికా తన 7th ప్లాటూన్ని భారతదేశం వైపు నడపటానికి తీసుకొచ్చింది. హిందూ మహాసముద్రం అప్పుడు అక్కడ తీసుకురావాలి అని అంటే ఇండియన్ వాటర్లోకి తీసుకురావటానికి ప్రాబ్లం అయింది. మేము, మీరు గాజీ అనే సినిమా చూసి ఉంటారు, ఒక జలాంతర్గామి విశాఖపట్నం దగ్గరకు వచ్చి దాడి చేయాలని చూడటం, దాన్ని భారత సైన్యం నాశనం చేయటం మనం గమనించే ఉంటాం. ఇప్పుడు ఈ
ఈ టైప్ బంగ్లాదేశ్ వైపుకు దాడి చేయటానికి వీళ్ళకి మార్గం లేదు. పైపక్క చైనా ఉంది, ఈ పక్కేమో భారతదేశ సరిహద్దులు ఉన్నాయి. అటు నుంచి దాడి చేయటానికి భారత భూభాగం నుంచి దాడి చేయాలి తప్ప వేరే మార్గం లేదు. ఒక పక్క హిమాలయ పర్వతాలు ఉంటాయి అడ్డంగా. సో బంగ్లాదేశ్ని తిరిగి తెగించుకోవటానికి లేదా యుద్ధం చేయటానికి బంగ్లాదేశ్తో డైరెక్ట్గా వీళ్ళకి పాకిస్తాన్కి కానీ ఇతర వాళ్ళకి సహాయం చేయాలన్న శక్తులకు కానీ మార్గం లేదు. దాంతో అమెరికా కానీ చైనా కానీ మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నం ఏంటంటే భారత్కి సరిహద్దుల్లో ఉన్న మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, సరే పాకిస్తాన్ వాళ్ళ అనుయాయిగానే ఉంది కాబట్టి ఇక్కడ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పరచు చేసుకోవాలి అన్నది మొదటి నుంచి అమెరికా ప్రయత్నం చేస్తుంది, చైనా కూడా ప్రయత్నం చేస్తుంది. చైనా చేసిన ఈ ప్రయత్నంలోనే శ్రీలంక నేను ఒక నౌకాశ్రయం కట్టిస్తానని, దానికి డబ్బులన్నీ మేమే పెట్టుకుంటామని మాకు ఇచ్చేయాలనుకోవటం, అక్కడ రాజపక్సే గారు శ్రీలంకలో ప్రాబ్లం ఎదుర్కోవటం జరిగింది. ఇదే క్రమంలో సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ ఈ ఐలాండ్లన్నీ తమ వ్యాపార ప్రయోజనాల కోసం లీజ్కి ఇవ్వాల్సిందిగా అమెరికా ప్రభుత్వం వేరే వేరే మార్గాల ద్వారా షేక్ హసీనా మీద ఒత్తిడి చేయటం, దానికి ఆమె ఒప్పుకోకపోవటం మూలంగా నువ్వు చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆమెకు హెచ్చరికలు రావటం కూడా జరిగిందని, ఆమె చాలా నెలల క్రితం నుంచే పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. నా మీద థ్రెట్ ఉంది, ఆమె మీద 19 సార్లు హత్యా ప్రయత్నం జరిగినాయి, ఆమె కారుని ప్రొక్లెయిన్తో తీసి అవతలు పారేస్తే ఆమె ఒక చెవి వినపడటం మానేసింది, ఇటువంటి అనేక 19 సార్లు హత్యా ప్రయత్నాల నుంచి ఆమె తప్పించుకుంది, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అయితే తాత్కాలిక ప్రభుత్వం ద్వారా కాకుండా 2024 జనవరిలో జరిగిన ఎన్నికలని నేనే నిర్వహిస్తాను అని షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించడానికి నిరాకరించడం కూడా, తద్వారా ప్రతిపక్షాలు అసలు ఎలక్షన్లని మేము బాయ్కాట్ చేస్తున్నామని అనౌన్స్ చేయటం, షేక్ హసీనా గారు డమ్మీ క్యాండిడేట్లని కొంతమందిని పోటీకి తానే నిలబెట్టి ఎలక్షన్ల ప్రహసనాన్ని ముగించటం కూడా సామాన్య ప్రజలలో అసంతృప్తికి దారితీసింది. ఈ అసంతృప్తిని రెచ్చగొట్టడానికి రిజర్వేషన్ల ఉద్యమాన్ని జమైతే ఇస్లామీ, రాడికల్ ఇస్లామిక్ సంఘము ఇటువంటివన్నీ వాడుకుని ఆ విద్యార్థుల ముసుగులో వీళ్ళు దూరి దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకనంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే 30% రిజర్వేషన్లని కొట్టిపారేసిందో అప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు కదా, ఇమ్మీడియట్గా చల్లారిపోవాలి. చల్లారకపోవటం అనేదే ఒక ప్రాబ్లమాటిక్ అంశంగా తేలుతుంది. ఇంకొక అంశం ఏంటి, ఇప్పుడు సరే ఆమె దేశం వదిలిపెట్టారు, వెళ్ళిపోయారు, అందులో చైనా హస్తం ఉందా, అమెరికా హస్తం ఉందా, పాకిస్తాన్ హస్తం ఉందా, ఎవరి హస్తం ఉంటే ఏంటి? 1971 తర్వాత భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద తన చుట్టుపక్కల ఉన్న సరిహద్దు దేశాలలో జరుగుతున్న పరిణామాల వల్ల ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంగా దీన్ని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు నోబెల్ బహుమతి గ్రహీత గ్రామీణ బ్యాంకుల ద్వారా వ్యవస్థీకృతంగా చేయాల్సిన అంశాల మీద నోబెల్ బహుమతి పొందిన మహమ్మద్ యూనస్ అనే ఆయనని ప్రభుత్వ తాత్కాలిక అధినేతగా దేశ అధ్యక్షుడు నియమించారు. రాజకీయ పార్లమెంటుని రద్దు చేశారు. రాజకీయ పార్టీలు రాబోయే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి మార్గం సుగమం చేస్తున్నాం, బేగం ఖలీదా జియా జైల్లో ఉన్నారు, ఆమెను విడుదల చేస్తున్నాం లాంటి ప్రకటనలన్నీ వరుసగా వచ్చింది. ఎవరి మహమ్మద్ యూనస్? 2017లోనూ ఎప్పుడు ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది? ఆయన ఇంటర్వ్యూ ఒకటి నేను టీవీలో చూశాను ఈ మధ్యలో, నిన్ననో ఎప్పుడో. వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? హసీనా గారు పారిపోవటాన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే, పెద్ద భారం బంగ్లాదేశ్ ప్రజల మీద నుంచి తీసేసినట్లయింది,
నేను ఆ రకంగా చూస్తున్నాను దాన్ని. షేక్ హసీనా పదవి నుంచి తప్పుకోవటం బంగ్లాదేశ్ ప్రజలకి వనజల్లు కురిసినట్లే మంచి ఎండల్లు అనే రకంగా ఆయన అభివర్ణించారు. దాన్ని బట్టి ఆయన ఎలా ఉన్నారు, ఆయన న్యూట్రల్గా ఉన్నారా, ఒక పార్టీకి సమర్థిస్తున్నారా, ఒక పార్టీకి వ్యతిరేకిస్తున్నారా అన్న అంశాలు మనకు అర్థమైపోతుంది. ఆయన పూర్తిగా షేక్ హసీనాకి వ్యతిరేకి. ఎవరి ద్వారా ఉన్నారు, ఎవరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అన్న అంశాలు ఒక నోబెల్ బహుమతి గ్రహీతని మనం ఎందుకు ఆ అంశం ఏంటి మైక్రో ఎకానమీకి నోబెల్ బహుమతి రావటం ఏంటో నాకు అప్పుడు కాదు ఇప్పుడు అర్థం కాలేదు. ఎందుకన్నానంటే గ్రామీణ బ్యాంకులు నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి భారతదేశంలో. రాయలసీమ గ్రామీణ బ్యాంక్ అని నేను నా చదువు అంతా రాయలసీమలో ఉంది కాబట్టి రాయలసీమ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మా ఇంటి పక్క ఉండేవాళ్ళు. ఆ వ్యవస్థ చాలా దేశాల్లో, ఒక ఆసియా దేశాల్లోనే కాకుండా యూరోపియన్ దేశాల్లో కూడా గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నది అనేది నాకున్న కొద్దిపాటి అవగాహనలో తెలిసిన అంశం. అది ప్రవేశపెట్టడం దానికి నోబెల్ బహుమతి ఆయనకు వచ్చింది. సరే, ఆయన ఈ పరిణామాలని నాకు ఒక వీడియో నిన్న నేను తెలుగులో ఏదో ఒక వీడియో చూశాను. మహమ్మద్ యూనెస్ అనే ఆయనని అధ్యక్షుడుగానండి నియమిస్తారు, లేదా ఆయనని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తారు అని నిన్న చెప్తున్నారు. అరే నిన్న ఈ వీడియో చూశానే, నిన్న చూశానా అని మళ్ళీ వెరిఫై చేసుకున్నా. రాజకీయ విశ్లేషకులు ముందే చెప్తున్నారు పలానా ఆయనని ఎత్తారు. ఒక ఆయన ఎవరో ఉన్నారు, హిందూ పేరుంది ఆయనకి, ఆయనని కూడా ప్రధానంగా వస్తారు. ఆయన ఫ్రాన్స్లో ఉంటాడంట, ఆయనను కూడా తీసుకొస్తున్నారు ఇప్పుడు అని. సరే, వ్యతిరేక శక్తులు భారతదేశం మీద ఎలా ఉన్నాయి అనే దానికంటే కూడా బేగం ఖలీదా జియా ఆమెను విడుదల చేశారు. షేక్ హసీనా గారు పారిపోయిన తర్వాత షేక్ హసీనా గారు పారిపోయేంత ఏమైంది సార్, ఆమెకు పోలీసులు మిలిటరీ వాళ్ళు ఉండరా అని అంటే పోలీసులు మిలిటరీ వాళ్ళు కంట్రోల్ చెయ్యలేని స్థితి తెచ్చుకుంది ఆమె సొంతంగా. ఆ మాట మనం నిజంగా చెప్పాలి. ఎందుకనంటే పార్టీ వర్కర్లని ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ స్టూడెంట్లని మీరు ఏం చేసినా పర్లేదు వెళ్ళండి వాళ్ళ మీద దాడి చేయండి అని ప్రొవోకేట్ చేయటం ఏంటి, 400-500 మంది విద్యార్థులని చంపే కార్యక్రమం చేపట్టడం ఏంటి, ఆ రకంగా చేయటం మూలంగా అగ్ని మరింతగా రాచేసుకున్నారేమో ఆమె అనేది ఒక అంశం. అయితే అభివృద్ధి ఏం జరగలేదా బంగ్లాదేశ్లో అంటే కొన్ని రంగాలలో ప్రపంచ స్థాయిలో పోటీ పడేలాగా బంగ్లాదేశ్ని అభివృద్ధి చేసింది, ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, బంగ్లాదేశ్ యొక్క జీడిపి పెరుగుదల గతంతో పోల్చినప్పుడు. అయితే పరిష్కరించలేని నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన లాంటి విషయాలు ప్రతి దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రతి దేశము ఎదుర్కొంటున్న సమస్యలు. అయితే రిజర్వేషన్ల అంశాన్ని ఉద్యోగులలో భావజాలాన్ని రెచ్చగొట్టడంలో మాత్రం అక్కడున్న ప్రతిపక్ష పార్టీలు సక్సెస్ అయినాయి అని చెప్పాలి. 76 వయసులో షేక్ హసీనా గారు మళ్ళీ బంగ్లాదేశ్ రాజకీయాలలో మిరకిల్ సృష్టిస్తారు అని ఆశించటం మనకు అత్యాశ అవుతుంది. కాబట్టి ఆమె కొడుకున్నారు, కుమారుడు ఆమె ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐటీ కార్మిక శాఖ ఇలాంటి ఏదో శాఖలకి సలహాదారుగా మంత్రిగా ఉన్నారు. ఆయన క్యాపబిలిటీస్ ఏంటో మనకు తెలియదు. అయితే 1971 తరువాత భారతదేశం ఎదుర్కొంటున్న అతి క్లిష్టమైన సరిహద్దు సమస్య మళ్ళీ వచ్చింది. దీన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎలా ట్యాకిల్ చేస్తుంది అనేది మనం ఎదురు చూడాల్సి ఉంది. ధన్యవాదాలు.